హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్ సో ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఈఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ స్టేట్లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ వారు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఫర్ డిగ్రీ అడ్మిషన్స్ కోసం సపరేట్గా స్థాపించారు సో ఇది తెలంగాణలోనే మొదటి ఫైన్ ఆర్ట్స్ గురుకులం కాలేజ్ సో ఈ కాలేజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ విమెన్ అండ్ ఇది సిరిసిల్లాలో ఉంది ఈఫ్ ఇన్ కేస్ మీకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ లేదా ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ ఇలాంటి కోర్సెస్లో మీకు గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకుంటే వెంటనే మీరు దీనికి అప్లై చేసుకోండి బికాస్ గురుకులంలో కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మీకు హాస్టల్ ఫీ ఉండదు కాలేజ్ ఫీ ఉండదు జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు బయట సేమ్ కోర్స్ చదివితే మీకు లక్షల్లో ఖర్చు అవుతుంది సేమ్ అదే కోర్స్ మనకి గురుకులంలో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి డోంట్ మిస్ దిస్ ఛాన్స్ అండ్ నెక్స్ట్ దీనికి అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యి ఉండాలి అండ్ ఫ్రెషర్ ఇంటర్ కంప్లీట్ చేసిన వారికి అర్హత ఉంటుంది అండ్ ఈ కోర్స్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది ఇంటర్ కంప్లీట్ చేసిన తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ ఈచ్ కోర్స్కి ఫార్టీ సీట్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్కి ఫార్టీ ఇంటీరియర్ డిజైన్ ఫార్టీ ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్కి ఫార్టీ సో టోటల్ వన్ ట్వంటీ సీట్స్ అవైలబుల్గా ఉంటాయి సో అడ్మిషన్స్ వచ్చేసి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేదు జస్ట్ బేస్డ్ ఆన్ మీ ఇంటర్ మెరిట్ ప్రకారం మాత్రమే సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్కి మాత్రమే అండ్ అప్లై చేసుకునే స్టూడెంట్స్ యొక్క ఏజ్ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ అండ్ ఎబో ఉండాలి ఫస్ట్ జూలై ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్ నుంచి అండ్ మీ పేరెంట్స్ ఒక యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ రూరల్ ఏరియాస్ అండ్ టూ ల్యాక్ ఫర్ అర్బన్ ఏరియాస్లో ఉండాలి అంటే మీరు ప్రొడ్యూస్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్స్లో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇన్కమ్స్ దానికంటే తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అండ్ ఇది కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియం కోర్స్ బట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం చదివిన ఏ స్టూడెంట్స్ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే దాని డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ సెలెక్ట్ అయినంత మాత్రాన సీట్ వస్తుందని కాదు దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఈఫ్ ఇన్ కేస్ మీరు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత కాలేజ్లో సబ్మిట్ చేయవలసిన సర్టిఫికెట్స్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ బోనఫైడ్ సర్టిఫికేట్ పాస్ట్ మార్క్షీట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అట్లీస్ట్ ఫైవ్ అండ్ మీ రేషన్ కార్డ్ లేదా ఆరోగ్యశ్రీ కార్డ్ అండ్ ఇక్కడ రిజర్వేషన్స్ ఇచ్చారు ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత పర్సెంట్ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి ఇన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో సో ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ సిక్స్ సీట్స్ ఎస్సీస్కి ఫోర్ బీసీస్కి ఫైవ్ ఓసీకి వన్ ఎన్సీసీ కోటాలో వన్ సీట్ స్పోర్ట్స్ కోటాకి వన్ సీట్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి వన్ సీట్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వన్ సీట్ సో టోటల్ ఫార్టీ సీట్స్ ఒక కోర్స్కి ఫార్టీ సీట్స్ ఉన్నాయి కదా సో ఆ ఫార్టీ సీట్స్లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ అలాట్ చేస్తారు అని కూడా మనకి పీడిఎఫ్లో ఇచ్చారు అండ్ నెక్స్ట్ అడ్మిషన్ ప్రొసీజర్ని ముందుగానే చెప్పానుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకోవడానికి మీరు హండ్రెడ్ రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది చేసేటప్పుడు మీరు స్కాన్ చేసిన కాపీస్ అనేటివి అప్లోడ్ చేయాలి ఆ సైజు వచ్చేసి హండ్రెడ్ కేబీ కంటే తక్కువగా ఉండాలి ఎక్కువగా ఉంటే ఫామ్ అనేది యాక్సెప్ట్ చేయదు అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ట్వంటీ అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలాంటి క్వారీస్ ఉన్నా కూడా ఐ మీన్ డౌట్స్ ఇక్కడ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయి ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా అప్లై చేసినట్లయితే అది క్యాన్సిల్ అవుతుంది అండ్ వన్ సెలెక్ట్ అయ్యాక రిజల్ట్స్ ఎలా తెలుస్తాయి అంటే ఫస్ట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు లేకపోతే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మెసేజ్ వస్తుంది లేదా పోస్ట్ ద్వారా అయినా మీకు ఇంటిమేట్ చేయొచ్చు ఆర్ఎల్స్ మీరు ప్రొవైడ్ చేసిన మెయిల్ ఐడి ద్వారానైనా మీకు ఇంటిమేట్ చేస్తారు ఈ నాలుగు వేస్లో ఎలా అయినా మీకు ఇంటిమేట్ చేస్తారు సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్ కంప్లీట్ చేసుకొని మీకు ఫైన్ ఆర్ట్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే దీనికి అప్లై చేయండి ఎలా అప్లై చేయాలి అనేది ఆన్లైన్లో చూపిస్తాను సో మీరు ఆన్లైన్లో ఫామ్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ టీజీటీడబ్ల్యూ గురుకులం డాట్ తెలంగాణ డాట్ జిఓవి అని మీ క్రోమ్లో టైప్ చేయండి అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఉన్నాయి కదా ఆ లేటెస్ట్ నోటిఫికేషన్స్లో ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ అడ్మిషన్ పైన క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఇది పీడిఎఫ్ వస్తుందన్నమాట సో ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్పానుక సో ఇది క్లిక్ చేసినట్లయితే అందులో ఉండే ప్రాస్పెక్ట్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కూడా ఉంటుంది అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఉంది జూన్ ట్వంటీ లాస్ట్ డేట్ అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ లింక్స్ అని ఇచ్చారుగా సో క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అండ్ ఇక్కడ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ సో ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ ఎస్ఎస్సి మెమోలో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ మాత్రమే ఎంటర్ చేయండి కాంటాక్ట్ నెంబర్ వర్కింగ్ కండిషన్లో ఉండే నెంబర్ని మాత్రమే మీరు ప్రొవైడ్ చేయండి బికాస్ దానికి ఏమైనా మెసేజెస్ వస్తాయి అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ మెమోలో ఏదైతే ఉందో అదే ఎంటర్ చేయండి సో ఇక్కడ బిఫోర్ గోయింగ్ ఫర్ పేమెంట్ ప్లీజ్ చెక్ ద ఎలిజిబిలిటీ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అడుగుతుంది పేమెంట్ కోసం మీరు డెబిట్ కార్డ్ ద్వారా లేదా యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా అయినా కూడా పేమెంట్ చేయొచ్చు అండ్ ఇది మీ కంప్లీట్ మొబైల్ యూజ్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు నేను చేసే ప్రతి వీడియోస్ కూడా మొబైల్ యూజ్ చేసుకొని అప్లై చేసుకునేలాగానే నేను చెప్తాను అండ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని హండ్రెడ్ రూపీస్ పే చేయండి అప్పుడు మీకు ఒక యాక్నాలెజ్మెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్కి ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్లిక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ నెంబర్తో అయితే పేమెంట్ చేశారో ఆ నెంబర్ ఇవ్వండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సో సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఆన్లైన్ సబ్మిట్ చేయవలసిన అప్లికేషన్ ఫామ్ అనేది ఎంటర్ అవుతుంది సో అందులో అడిగిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఏ మెమోస్ అయితే అప్లోడ్ చేయమంటారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి అండ్ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా హండ్రెడ్ కేబీ కంటే సైజ్ తక్కువగా ఉండేలాగా చూసుకోండి అండ్ అలా చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది మీ సెల్కి వన్స్ అప్లోడ్ చేయడం డీటెయిల్స్ అన్నీ అయిపోయి సబ్మిట్ చేశాక ఈ ఇన్ కేస్ మీకు ఏదైనా మెసేజెస్ వచ్చినాయి అనుకోండి రిజిస్టర్ అయినట్టు అవి మీ ఈ సీట్ కన్ఫర్మ్ ప్రాసెస్ అయిపోయి అడ్మిషన్స్ అయిపోయే అంతవరకు కూడా ఆ డీటెయిల్స్ని చాలా జాగ్రత్తగా ఉంచండి ఎలా దాన్ని పోగొట్టుకోకండి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ సీట్ విషయంలో సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ